ఆర్జీవీ, ఈ పేరు ఒక సంచలనం. నిత్యం ఏదో ఒక వార్తల్లో నిలుస్తూ వస్తుంటాడు. పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ ని, చంద్రబాబు ని, లోకేష్ ని తన మాటలతో ఇబ్బంది పెట్టేవాడు. ఆర్జీవీ ఏకంగా 2019లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు మీద సినిమా తీసి వాళ్ల ఓటమికి కారకుడయ్యాడు. ఒక లెజెండరీ డైరెక్టర్ ఇంత దిగజారిపోతాడు అనుకోలేదు అని సినీ వర్గాల్లో చర్చలు నడిచాయి. నిత్యం పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తూ వచ్చేవాడు. ట్విట్టర్ వేదికగా ఇష్టానుసారంగా తిట్ల వర్షం కురిపించేవాడు ఆర్జీవీ. ఆర్జీవీ చేస్తున్న ఆరోపణలు తట్టుకోలేని మెగా బ్రదర్ నాగబాబు ప్రతిరోజు కౌంటర్ అటాక్ ఇచ్చేవాడు. ఒక సినీ ఇండస్ట్రీలో ఉండి డబ్బుకి ఆశపడి ఒక నిజాయితీ పరుడి మీద నిందలు వేయడం సరికాదు అంటూ చెప్పుకొచ్చేవారు. ఒకానొక సమయంలో ఆర్జీవీని తెలుగు ఇండస్ట్రీ నుంచి వెలివేశారు. అయినా కూడా తన పంతం మార్చుకోకుండా పవన్ పై విమర్శలు చేసేవాడు. ఫ్యాన్స్ ఒకానొక సమయంలో ఆర్జీవీని కొట్టడానికి తన ఆఫీస్కి వెళ్లారు పవన్ అభిమానులు. అయినా కూడా ఏదో ఒక విషయం మీద పవన్ కళ్యాణ్ ని ఇబ్బంది పెట్టేవాడు. ఆర్జీవీ వెనకాల వైసీపీ నేతలు ఉండి ఇదంతా చేపిస్తున్నారని కొంతమంది ఆరోపించారు. ఆయన వెనుక వైసీపీ నేతలు, జగన్ లేకపోతే అంత ధైర్యంగా పవన్ చంద్రబాబు మీద సినిమాలు ఎందుకు తీస్తాడు అని చెప్పుకొచ్చేవారు. ఒకానొక సమయంలో సహనం కోల్పోయిన కొంతమంది సినీ వ్యక్తులు ఆర్జీవీ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తిని సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి అని చర్చలు జరిపారు. ఇలాంటి వ్యక్తి ఇండస్ట్రీలో ఉంటే ఇండస్ట్రీకి చెడ్డ పేరు అని వాపోయారు. కొన్నిసార్లు ఆర్జీవీ మందలించినా తన దారిలో వెళ్లి పవన్ అభిమానులకి శత్రువులుగా మారాడు. ఇక 2024 ఎన్నికల ముందు వరకు కూడా తనదైన పంథాలో విమర్శలు చేశాడు. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చాక, కూటమి గెలిచాక ఆర్జీవీ ఎక్కడా కనిపించలేదు. పవన్ కళ్యాణ్ గెలిచాడు కాబట్టి ఆర్జీవీ భయపడి అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయాడు అని చెప్పుకొస్తున్నారు. బయటకు వస్తే టీడీపీ, జనసేన అభిమానులు కొడతారేమో అని ఆర్జీవీ బయటకు రాలేదు. మరి ఆర్జీవీ అలానే అజ్ఞాతంలో ఉంటారా, లేక మునిపటిలాగే యాక్టివ్ గా ఉంటారా అని సినీ వర్గాల్లో చర్చలు. చూడాలి మరి ఆర్జీవీ బయటకు వస్తారో లేదో.